ఆ ఫ్రెండ్స్ మనల్ని గవర్నమెంట్ వాళ్ళు కానీ సెలబ్రిటీస్ కానీ అందరూ ప్లాస్మా దానం చేయమని అడుగుతున్నారు కదా, దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారో ఒకసారి తెలుసుకుందాము. ముందుగా అసలు ప్లాస్మా అంటే ఏంది, అది ఎక్కడ ఉంటుందో తెలుసుకుందాము. ప్లాస్మా అనేది మనకి మన రక్తంలో ఉంటుందన్నమాట. మన రక్తంలో ఎర్ర రక్త కణాలు 44% ఉంటాయి, తెల్ల రక్త కణాలు వచ్చేసి 1% ఉంటాయి. ఈ ప్లాస్మా వచ్చేసి 55% ఉంటుందన్నమాట. ఈ ప్లాస్మాలో ఏముంటాయంటే యాంటీబాడీస్ అంటే రక్షక కణాలు అనేటివి ఉంటాయన్నమాట. ఈ రక్షక కణాలు ఏం చేస్తాయంటే మనకి బయట నుంచి రోగాలను తీసుకొచ్చే బ్యాక్టీరియాలు వైరస్లు ఉంటాయి కదా, అవి మనకి శరీరంలోకి ప్రవేశించగానే ఈ ప్లాస్మాలో ఉండే యాంటీబాడీస్ రక్షక కణాలు వాటితోటి ఫైట్ అనేది చేసి వాటిని చంపేస్తాయి అన్నమాట. సో ఆ విధంగా మనల్ని రోగాల నుంచి ఈ యాంటీబాడీస్ అనేటివి కాపాడతాయి అన్నమాట. అందుకే ప్లాస్మాని దానం చేయమని అడుగుతున్నారు అన్నమాట. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్లాస్మా థెరపీ అంటే ఏంది, దాన్ని ఎలా చేస్తారో ఒకసారి చూద్దాము. ప్లాస్మా థెరపీ అంటే ఆల్రెడీ కరోనా వచ్చి తగ్గిపోయిన వ్యక్తులు ఉంటారు కదా, ఆ వ్యక్తులని మళ్ళీ 14 రోజుల తర్వాత ఇంకోసారి కరోనా టెస్టులు అనేటివి చేస్తారనమాట. సో కరోనా పూర్తిగా తగ్గిపోయింది అని నిర్ధారణకు వచ్చిన తర్వాత వారి నుంచి ప్లాస్మాని సేకరిస్తారనమాట. వారి నుంచి ప్లాస్మాని సేకరించేసి ఎవరైతే కరోనాతో బాధపడుతున్నారో వారి శరీరంలోకి ఈ ప్లాస్మా కణాలను పంపిస్తారనమాట. సో ఆ విధంగా కరోనాని తగ్గిస్తున్నారనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్లాస్మాని ఎవరు దానం చేయొచ్చు ఒకసారి చూద్దాము. సో ప్లాస్మాని దానం చేసే ముందు ఏం చేస్తారంటే, మనం రక్తదానం చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటారనమాట. అంటే వ్యక్తికి ఎలాంటి రోగాలు లేకుండా ఉండాలన్నమాట. సో ముఖ్యంగా అతను 6 నెలల క్రితం వరకు ఎలాంటి ఆపరేషన్స్ చేపించుకొని ఉండకూడదన్నమాట. సో ఈ ప్లాస్మా దానం చేస్తే ఏ విధంగా ఉంటుందంటే, మనము రక్తదానం చేస్తాం కదా, సేమ్ అలాగే ఉంటుందన్నమాట. సో రక్తదానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక 24 గంటల నుంచి 48 గంటల లోపల మన శరీరంలో రక్తం అనేది తయారవుతుంది కదా, సేమ్ ఆ విధంగానే ప్లాస్మా కూడా తయారైపోతుందన్నమాట. సో రక్తదానం చేసిన దాతలకి మళ్ళీ ప్లాస్మా అనేది జనరేట్ అవుతుందన్నమాట.